కర్నూల్ జిల్లా నంద్యాలలో కరోనా కల్లోలం రేపుతుంది. బ్యాంక్ ఉద్యోగుల్లో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులపై కరోనా సెగ తగులుతుంది. దీంతో ముందస్తుగా జాగృతులతో భాగంగా రేపటి నుంచి నంద్యాలలో లాక్డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో బుధవారం నుంచి అత్యవసర సర్వీసులు, పాలు, నీళ్లు, గ్యాస్, నిత్యావసరాలు, కిరాణా, కూరగాయలు మినహా ఎలాంటి దుకాణాలు, ఏజెన్సీలు తెరవరాదన్నారు. కూరగాయలు, కిరాణా దుకాణాలు కూడా ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే తెరవాలన్నారు. ఎవరైనా సరే అధికారులు చెప్పినా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు షాపు దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ తేల్చి చెప్పేశారు. మన నంద్యాల పట్నం ఉన్నటువంటి ఈ గాంధీ మార్కెట్ కూరగాయల మార్కెట్ దాదాపు 3 నెలల క్రితం మూసేసాము. మూసేసి ఇప్పటి వరకు కూడా జూనియర్ కాలేజీ గ్రౌండ్లో బొమ్మల సత్నాలు పెడుతున్నాము. అక్కడ కూడా వర్షాకాలంలో రెయిన్ బాగా రావటం వల్ల ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా అక్కడి నుంచి నూనెపల్లి మార్కెట్ యార్డులో తాత్కాలిక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా దీనికి అనుగుణంగా మార్చి హోల్సేల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించాము. అవి రేపు సాయంత్రం పూర్తవుతాయి. కాబట్టి రేపు నైట్ నుంచి హోల్సేల్ మార్కెట్ పెట్టుకోవచ్చు, తప్పితే ఇల్లుని గ్యారంటీగా పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇన్సిస్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా హోల్సేల్ మార్కెట్ మాత్రం నైట్ టైం పనిచేయాలి. అన్ని రీటైల్ మార్కెట్ ఉదయం కూడా మాత్రమే పనిచేయాలి. దీనికి భిన్నంగా ఎక్కడ పనిచేయడానికి వీలు లేదు. అదేవిధంగా టౌన్లో కూడా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ అన్ని షాపులు అమల్లో ఉన్నాయి. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల దీనిపైన కూడా పునరాలోచన చేసి 2-3 రోజుల్లో ఈ సమయాన్ని తగ్గించి ఒక విధమైనటువంటి లాక్డౌన్ వాతావరణాన్ని 2-3 రోజులు కల్పిస్తాము. దీనికి సంబంధించి కూడా ప్రజల్లో మరింత అక్రమత కావాలి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ మాస్క్ ధరించడము, సామాజిక దూరాన్ని పాటించడము, అదేవిధంగా తప్పనిసరిగా చేతుల్ని సబ్బుతో కడుక్కోవడము లేదా శానిటైజేషన్ వాడటం, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా మాత్రమే కరోనాని మనం అరికట్టవచ్చు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ప్రజలు ఆ విధంగా ఉండాలని కోరుతున్నాం.